మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబీ నాయుడు. మాది కోనసీమ రాజోలు. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నలుగురికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ, అదేవిధంగా వారి యొక్క అభిమానుల చేత, కార్యకర్తల చేత, నాయకుల చేత మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటారో, అటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద విషం కక్కుతూ కుళ్ళు కుతంత్రాలతో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ వల్గర్గా మాట్లాడటానికి ముందొట్టి వ్యక్తి మా తాతయ్య గారు, అదే మా ముసలి తాతయ్య గారు విజయసాయి రెడ్డి గారు. అతను ఒక ఎంపీ. ఆ విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ మంచి కార్యక్రమం మంచి పని చేసినా సరే దూషిస్తూ వల్గర్గా పోస్టులు పెడుతూ ట్విట్టర్లోకి వచ్చేస్తూ ఉంటాడో, అటువంటి విజయసాయి రెడ్డి గారిని మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు కానీ, జనసేన వీరమహిళలు కానీ అతను పెట్టినటువంటి ట్వీట్ కి రీట్వీట్ చేసి అతను అడిగిన దానికి ప్రతిదానికి సమాధానం చెబితే దానికి అతను తిరిగి సమాధానం చెప్పలేక వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది, లేదా బెదిరింపులు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ రోజున అటువంటి మహోన్నతమైన వ్యక్తి విజయసాయి రెడ్డి గారిని మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అఫీషియల్ పేజ్ లో ట్విట్టర్లో తిట్టిని తిట్టు తిట్టకుండా బూతులండి బాబు, నాకు అతి గైరవాళ్ళు అయితే మాత్రం తట్టుకోలేరండి. చాలా మాట్లాడుతున్నారండి అతని గురించి, నేనైతే తట్టుకోలేకపోతున్నాను. సూట్ కేసు రెడ్డా ఊరిడి అమ్మ బడవా, ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి అనుకున్నాను కదండి బాబా, మీరు సూట్ కేసు రెడ్డా, సామాన్యులు అయితే మాత్రం ఎక్కేస్తారే ఇప్పుడు ఎక్కండి బీజేపీ మీద, ఏమాత్రం ఎక్కుతారో సూత్రం చేసేయాలి మీరు విజయసాయి రెడ్డి గారు. దీన్ని తీవ్రంగా మీరు ఖండించాలి. బహుకాలపు జైలు పచ్చ ఊరిడి అమ్మ బడవా, ఇదేం మాట్లాడి బాబా, ఏనాడు మన ఊటంలో ఎటువంటి మాటలే రాలేదా, రాజకీయాల్లో ఒక్కపక్ష జీవితం ఇదేంటండి, వైసీపీ అవినీతి మురికి గుంటలో బుడగవా, అంటే వైసీపీ అవినీతి మురుక్కుంట అందులో నువ్వు ఒక బుడగ, అర్థం అవుతుందా మీకు విజయసాయి రెడ్డి గారు? ప్రచారం కోసం పైచ్యం రాతలు రాసుకుని 5 రూపాయలు ఆర్టిస్టా జీవితం, 5 రూపాయల కోసం పనికి మాలిన రాతలు రాస్తూ ఉంటారా మీరు? అందరూ చెప్తే 5 రూపాయలు పేటిఎం ఏంటి అనుకుంటున్నాను, ఇది నిజమేనమాట? మీ బ్రతుకంతా కేసులు సూట్ కేసులా, ఇదేంటండి విజయసాయి రెడ్డి గారు అంత మాట నీహరా? ఇచ్చి బాబోయ్, దీన్ని తీవ్రంగా ఖండించాలి చెప్తున్నాను విజయసాయి రెడ్డి గారు. మీకు రోషం ఎక్కువని తిన్నాను, మూతి మీద మీసం తెల్లబడ్డా కానీ ఒంట్లో జీవం తగ్గలేదు, మీరు ఖండించాలి ఖచ్చితంగా. మీ పరిధిలో మీరు ఉండి చీకట్లో చిల్లర లెక్కలు చేసుకోండి. ఎంత మాట నీహరు చూసారండి, మీ పరిధిలో మీరు నోరు మూసుకుని అన్ని మూసుకుని కూర్చుని చిల్లర లెక్కలు వేసుకోమంటున్నారు, అంటే 5 రూపాయలు చిల్లర పడ్డది లెక్క వేసుకోమని చెప్తున్నారు, ఎంత మాట అన్నారండి? మీ పాపం పండే టైం వచ్చేసిందండి, మీ పాపం పండే టైం వచ్చేసిందని డైరెక్ట్ వార్నింగ్ చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు. మీరు ఎట్టి పరిస్థితులు వెనక తగ్గొద్దండి, మీరు ఖచ్చితంగా కేసు వేయాలి, బీజేపీ అంతా చూడాలి. అయినా మీరెక్కడ చూస్తారులేండి, సామాన్యుల మీద ఎక్కేమంటే ఎక్కేస్తారు తప్ప సరైన తగిలితే అన్ని ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోతారని విన్నాను, అది నిజమో కాదో ఇప్పుడు చూస్తాను. మీరు తిరగబడి వీళ్ళన్నా ప్రతిదానికి సమాధానం కనుక చెప్పగలిగితే వెనక్కి తగ్గకుండా అప్పుడు నేను ఒప్పుకుంటానండి విజయసాయి రెడ్డి గారు మీరు అని, లేకపోతే అన్నీ మూసుకుని వెళ్ళిపోయిన పిల్లి అని అనుకుంటాం మరి, అర్థమైందా? దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తారాలండి? చెప్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేస్తుంటారు కదా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తిట్టడం కోసం ఎప్పుడు ముందుంటారు. ఈరోజు మిమ్మల్ని తిడతారు సూట్ కేసు రెడ్డి, బహుకాలపు జైలు పక్షి, రాజకీయాల్లో అక్కుపక్షి, వైసీపీ అవినీతి మురుకుంటలో బుడగా, ప్రచారం కోసం పైచ్యం రాతలు రాసుకుని 5 రూపాయల ఆర్టిస్టు, మీ బ్రతుకంతా కేసులు చుట్టూ సూట్ కేసులు చుట్టారా, మీ పరిధిలో ఉండే చీకట్లో చిల్లర లెక్కలు వేసుకుంటారా బాబు, లేకపోతే పాపం పండే టైం దగ్గరకు వచ్చేసింది అంటున్నారు, దీనికి సమాధానం చెప్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు చెబుతారు, మీరు జీవంలో ఉన్నా లేకపోతే అన్నది నేను చూస్తామండి విజయసాయి రెడ్డి గారు. కానీ మీరు ఎంపీ అండి బాబు, మిమ్మల్ని నిన్ను మాట్లాడినాక నాలాంటి వాడు అయితే నిజంగా నేను ఎంపీ అయ్యానని ఇలాంటి మాట్లాడితే మాత్రం వెనక్కి తగ్గనండి.
ఏదొట్టి నేనైనా చేసుకుంటాను, నేనేం చేస్తాను, మరి మీరు ఏం చేసేసుకుంటారు నాకు తెలియదు, కానీ దీనికైతే సమాధానం చెప్తారు అనుకుంటాను. భరత్ మాతా కీ జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.